ఎర్రా వచ్చేది. ఎవరు? రే 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 జగనరా, అరే జగనరా, ఈనాటి ఈ మెగా మేళాలో 361,29,00,000 రూపాయల విలువ గల యంత్ర పరికరాలతో ఏర్పాటు చేసిన 4,019 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించడంతో పాటు రైతు సంఘాలకు 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను అందజేస్తున్నారు. ఈ రోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు అయితేనేమి, వ్యవసాయ పరికరాలు అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా ప్రతి ఆర్బీకే పరిధిలోనూ అందుబాటులోకి తీసుకొచ్చేట్టుగా, అవి అక్కడ ఉన్న ఆర్బీకే పరిధిలో ఉన్న ఆ రైతన్నలే వాళ్ళే ఒక గ్రూప్ కింద ఫామ్ అయి ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ కింద తీసుకొచ్చి ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న మిగిలిన రైతులందరికీ కూడా తక్కువ ధరకు ఈ యంత్రాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. అది దేవుడి దయతో ఈరోజు మనం చేసే ఈ కార్యక్రమంతో ఇక పూర్తిగా అన్ని ఆర్బీకేల పరిధిలో 10,444 ఆర్బీకేల పరిధిలో ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఇక మీదట కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ పేరుతో ఆర్బీకేలతో అనుసంధానమై ఆ ఆర్బీకే పరిధిలోని రైతన్నలే ఈ వ్యవసాయ పనిముట్లన్నీ కూడా, ఈ ట్రాక్టర్లతో కూడిన వ్యవసాయ పనిముట్లన్నీ కూడా అతి తక్కువ ధరకు మిగిలిన రైతులకందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తూ గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్థం చెప్పే రోజు ఈరోజు జరుగుతూ ఉంది. ఈ రకంగా ఇంతకుముందు మనం 6,525 ఆర్బీకే స్థాయిలోనూ, 391 క్లస్టర్ స్థాయిలోనూ
కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ రైతుల పేరుతో ఓపెన్ చేయడమే కాకుండా అక్కడ ఆ పరిధిలో 3800 ట్రాక్టర్లను 391 కంబైన్డ్ హార్వెస్టర్లను 22580 ఇతర యంత్రాలను వ్యవసాయ పనిముట్లన్నీ కూడా ఇంతకు ముందు సప్లై చేయడం జరిగింది. ఆ ఆర్బీకేల ఆ 6525 ఆర్బీకేల పరిధిలో ఇప్పుడు ఈరోజు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం ద్వారా మిగిలిపోయిన మరో 3919 ఆర్బీకే స్థాయిలో కూడా అక్కడ మిగిలిన 100 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు అక్కడ అన్నిట్లోనూ కూడా 2562 ట్రాక్టర్లను 100 కంబైన్డ్ హార్వెస్టర్లతో పాటు 13573 ఇతర యంత్రాలను కూడా పనిముట్లను కూడా ఈరోజు ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ కూడా అందుబాటులో ఉండేట్టుగా ఈరోజు కార్యక్రమంతో జెండా ఊపి ఇది కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ కూడా 15 లక్షల రూపాయలు ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ కూడా కేటాయింపు చేసి అక్కడ ఎటువంటి యంత్రాలు కావాలి మీకు అనేది ఆ రైతుల్నే డిసైడ్ చేయమని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసిన దాని ప్రకారం 15 లక్షల రూపాయల మేరకు ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ అక్కడే ఆ యంత్ర సేవలన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన ఆర్బీకేకి సంబంధించిన రైతాంగానికి వారి అవసరాల మేరకు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగానే క్లస్టర్ స్థాయిలో అంటే 491 క్లస్టర్ స్థాయిలలో ఎక్కడైతే వరి బాగా పండుతా ఉందో అక్కడ కంబైన్డ్ హార్వెస్టర్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి అనిపించిన స్థాయిలో ఆ 491 క్లస్టర్లను కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఒక్కొక్క క్లస్టర్ స్థాయిలో ఒక్కొక్క హార్వెస్టర్ను 25 లక్షల రూపాయల మేరకు వాళ్లకు కూడా అది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రకంగా దాదాపుగా 1052 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్బీకేల పరిధిలో ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. గ్రూపులుగా ఫామ్ అయిన రైతులు కేవలం 10% డబ్బులు కడితే చాలు, 40% గవర్నమెంటే సబ్సిడీ కింద ఇచ్చి మిగిలిన 50% లోన్ల కింద ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న ఆ రైతాంగానికి ఇదంతా కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. దీనికోసం ఆ ఆర్బీకే స్థాయిలోనే ఏ రైతైనా కూడా ఇవన్నీ కూడా వాడుకునేదానికి ఉపయోగకరంగా ఉండేందుకు అతి తక్కువ సొమ్ముతో అతి తక్కువ అద్దెతో ఇవన్నీ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండేందుకు వాళ్ళ కోసం వైఎస్ఆర్ యంత్రసేవ యాప్ను కూడా అందుబాటులోకి ఈరోజు తీసుకొని వస్తూ ఉన్నాము. వీటి వల్ల 15 రోజులు ముందుగానే ఆ రైతులను బుక్ చేసుకోవచ్చు, వాళ్ళకి యంత్ర సేవలు ఆర్బీకే పరిధిలో అందుబాటులోకి కూడా రావడం జరుగుతుంది. వీటి అన్నిటి వల్ల కూడా రైతాంగానికి మంచి జరగాలని ఆ ఆర్బీకే పరిధిలోని ఉన్న ప్రతి రైతన్న కూడా దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి రావాలి అని మనసారా కూడా కోరుకుంటూ వాళ్ళకు మంచి జరగాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇదే మాదిరిగానే మళ్ళీ ఈ సంవత్సరమే మళ్ళీ అక్టోబర్ మాసంలో ఈసారి 7 లక్షల మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ వ్యవసాయ పనిముట్లను వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు స్ప్రేయర్లు కావచ్చు, టార్పాలిన్లు కావచ్చు, వీడర్లు కావచ్చు, ఇలాంటివి కూడా అక్టోబర్ మాసంలో నిరుపేదలైన ఆ రైతన్నలకు కూడా 7 లక్షల మంది రైతన్నలకు కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా ఈ అక్టోబర్లో దానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఆర్బీకే అన్న ఒక వ్యవస్థను పటిష్టపరుస్తూ రైతన్నలకు ఇంకా మంచి జరిగించాలి అని తపన తాపత్రయంతో ఈ అడుగులు పడతా ఉన్నాయి. దీని ద్వారా రైతన్నలకు అందరికీ కూడా మంచి జరగాలని దేవుడి దయ ప్రజలందరి చల్లని ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 361 కోట్ల 29 లక్షల రూపాయల విలువ గల యంత్ర పరికరాలతో ఏర్పాటు చేసిన
4019 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించడంతో పాటు రైతుల సంఘాలకు 2562 ట్రాక్టర్లు 100 కంబైన్ హార్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. దృశ్యాన్ని మనమంతా వీక్షిస్తున్నాం. జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సైలెంట్ ప్లీజ్. ముఖ్యమంత్రి వర్యులకు అభివాదం సచివాలయముల ద్వారా యువత భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అప్పుదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 పెరిగాయి. 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం.